సహకార సంఘాల బలోపేతమై లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని శాసన సభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. శనివారం రోజున నిర్వహించిన గంగాధర సింగిల్ విండో సర్వసభ్య సమావేశానికి శాసన సభ్యులు రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, వీటి ద్వారా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంలోని విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా మిషన్, భగీరథ మిషన్, కాకతీయ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రైతుల శ్రేయస్సే, రైతును రాజుగా చూడాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నాడు కనుక, ఆయన సొంతగా రైతుగా ఉన్నాడు కనుక, ఆయన సైతంగా రైతు బిడ్డ కనుక, అంతేకాదు ఆయన కూడా సహకార సంఘం చైర్మన్గా చేసిండు కనుక, దీనిలో రైతులకు ఉన్నటువంటి బాధలు ఆయనకు తెలుసు పూర్తిగా.